వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎమ్మెల్యే ముస్తఫా గుట్కా వ్యాపారం ఘటన మర్చిపోక ముందే మరో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు పేకాట శిబిరం బయటపడింది. రాజధాని ప్రాంతానికి చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరుడిగా ఉన్న చలివేంద్ర సురేష్ నిర్వహిస్తున్న పేకాట క్లబ్పై పోలీసులు దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఉన్న రెయిన్ ట్రీ పార్క్ మ్యాపిల్ బ్లాక్ లో ఓ ఫ్లాట్ ను అద్దెకు తీసుకుని పేకాట క్లబ్ గా మార్చేశారు. హైవే కు ఆనుకుని ఉండడంతో విజయవాడ గుంటూరు నుంచి పలువురు ప్రముఖులు ఈ క్లబ్ కు వచ్చి వేలు లక్షలు పెట్టి పేకాట ఆడుతున్నారు. క్లబ్ కు వచ్చే వారు బెంచ్ కార్లలో వస్తూ ఉండడమే దీనికి నిదర్శనం. క్లబ్ నిర్వహిస్తున్న ఫ్లాట్ గేటెడ్ కమ్యూనిటీ ఏరియా కావడంతో సామాన్యులు ఎవరూ ఈజీగా లోపలికి రాలేరు. పోలీసులకు కూడా పెద్దగా అనుమానం రాదు. ఒకవేళ పోలీసులకు తెలిసి అధికార పార్టీ అండతో తన పని తాము చేసుకోవచ్చని నిర్వాహకుడు ఈ ప్రాంతంలో పేకాట క్లబ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ నేత ఏర్పాటు చేసిన ఈ క్లబ్ కు అతిథుల్లా విఐపీలు వచ్చినట్లుగా అపార్ట్మెంట్ ప్రాంగణంలోకి ఖరీదైన కార్లలో ఎంట్రీ ఇవ్వడంతో ఎవరికీ అనుమానం రాలేదు. వ్యాపారులు, ఫైనాన్షియర్లు, డాక్టర్లు, అమరావతి ప్రాంత రైతులు కూడా పేకాట శిబిరంలో తమ చేతి చమురును వదిలించుకున్నవారే. పేకాట శిబిరంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు కూడా టోకెన్ విధానం అమలు చేస్తున్నారు. శిబిరంలోకి వచ్చేందుకు ప్రత్యేకంగా సమయాన్ని కూడా ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఆటను బట్టి క్లబ్ లో ఉండడం లేదంటే వెంటనే అక్కడి నుంచి పంపేస్తున్నారు. అదేమంటే కరోనా కారణంగా భౌతిక దూరం అంటూ నీతులు చెబుతున్నారు. ఆటలో మోసం ఉందని ఒక పేకాట బాధితుడు గుర్తించి నిలదీయడంతో నిర్వాహకులు గొడవ పడ్డారు. ఆ గొడవను సర్దిపుచ్చేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో అసలు వ్యవహారం బయటపడింది. పెదకా కాని పోలీసుల దాడులతో అసలు గుట్టు బయటపడింది. 29 మందిని అరెస్ట్ చేసి 4 లక్షల రూపాయల నగదు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయన పేరు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసాం. సో త్వరలోనే పట్టుకుంటాం. ఎక్కడ కూడా పేకాట్ లాంటిది బెట్టింగ్ పెట్టుకుని గేమ్ ఆఫ్ ఛాన్స్గా ఎక్కడ కూడా ఆడడానికి లేదు. దాని విషయంలో మనం చాలా గట్టిగా ఉంటాం. దీని విషయంలో కూడా మనకి ఎవరో ఒక విజిల్ బ్లోయర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మనం పట్టుకోవడం జరిగింది. పేకాట క్లబ్ పై దాడి చేసిన అర్బన్ పోలీసులు ఆర్భాటంగా మీడియా సమావేశం పెట్టినప్పటికీ అసలు పేకాట క్లబ్ నిర్వాహకుడు చలివేంద్ర సురేష్ అరెస్ట్ ను చూపలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరుడు కావడం వల్లే అతడిని అరెస్ట్ చేయలేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఒకవైపు ప్రపంచమంతా కరోనాతో సతమతమవుతుంటే వైసీపీ ఎమ్మెల్యే, వారి అనుచరులు మాత్రం అక్రమ వ్యాపారాలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అక్రమ వ్యాపారాలు చేసే ప్రజా ప్రతినిధులపై జగన్ కఠిన చర్యలు తీసుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఐజేఎం ప్రతిష్టాత్మకమైన ఐజేఎం బిల్డింగ్ లో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నాడు సురేష్ అని చెప్పేసి తాటికొండ శాసనసభ్యురాలు శ్రీదేవి గారి ముఖ్య అనుచరుడు, తాటికొండ సంబంధించిన రాజకీయం మొత్తం కూడా అతనే చూస్తూ ఉంటాడు. అలాంటి సురేషు అక్కడ లోకల్ పోలీస్ ఆఫీసర్ని మేనేజ్ చేసి వాళ్ళ నెలవారీ వారాల వారీగా వాటాలు పంచుతూ ఈ అక్రమ పేకాటకి తెరలేపాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి గుంటూరు జిల్లాలో అధికార పార్టీ నేతల అక్రమ వ్యాపారాలను చూసి ప్రజలు విస్తుపోతున్నారు.